మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చి 16-17 హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. నమస్తే, హరి ఓం శివం. నేను మీ కృష్ణ శంకర్ దిండకుర్తి, అలియాస్ దిండకుర్తి మురళీకృష్ణ. మనం ఈ ఎపిసోడ్లో మనకి చాలామంది వ్యూవర్స్ నుంచి రకరకాల మనకి కామెంట్స్ వస్తున్నాయి. మెయిన్గా ఇంపార్టెంట్గా మనీ 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 గురించి ఎక్కువ కామెంట్స్, ఎక్కువగా క్వైరీస్ మనకి మనీ గురించి మాత్రమే వస్తున్నాయి. కాబట్టి యాక్చువల్గా ఈ ఎపిసోడ్ తర్వాత చేద్దాం అనుకుని కూడా చాలా ముందుకు తీసుకొచ్చి ఎపిసోడ్ చేయడం జరుగుతుంది. రకరకాల సమస్యల గురించి చేద్దాం అనుకున్నాం, కానీ మనీ పరంగా మనీ సమస్యలు ఎక్కువగా కలర్స్ అడుగుతున్నారు, వ్యూవర్స్ అడుగుతున్నారు. కాబట్టి ఈ మనీ మనీ ఎపిసోడ్ని ఇమ్మీడియట్గా, అంటే మేము అప్పుల ఊబిలో కూరుకుపోయాము, ఓకే, లేదా ఫైనాన్షియల్ ట్రబుల్, విపరీతమైన ఫైనాన్షియల్ ట్రబుల్లో ఉన్నాము అని రకరకాల రెమెడీస్ అడిగే వాళ్ళ కోసం ఈరోజు మీకు ఒక 2 అద్భుతమైన స్విచ్ వర్డ్స్ అందిస్తా. రెండు ఎందుకంటే ఒకే ఎపిసోడ్లో మీకు 2 స్విచ్ వర్డ్స్ అందిస్తా. ఈ 2 స్విచ్ వర్డ్స్ని మనం బ్రహ్మముహూర్త కాలంలో, అంటే బ్రహ్మముహూర్త కాలం అంటే అందరికీ తెలుసు కదా, అంటే సూర్యోదయానికి 2 గడియల ముందు, పోనీ మీకు అది తెలియదు సార్ మాకు క్యాలిక్యులేషన్, ఓకే, 4-5 మధ్యలో చేసుకోండి, ఓకే, లేదు అట్లీస్ట్ సూర్యోదయానికన్నా ముందు, అంటే 5-6 మధ్యలో చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ ఒక్కొక్క స్విచ్ వర్డ్ని 55 టైమ్స్ మినిమము 46 డేస్ చేయండి. చేస్తే మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. ఈ 55 టైమ్స్ ఎంతసేపు 55 టైమ్స్ అంటే జస్ట్ నాకు తెలిసి 1-2 మినిట్స్లో అయిపోద్ది మీకు. కాబట్టి ఏంటంటే మీరు మినిమం అని చెప్తున్నా, మీరు మ్యాక్సిమం ఎంత చేయగలిగితే అంత చేసుకోండి, ఓకే. రెండోది, దీంతో పాటుగా మన మ్యాజిక్ వాటర్ బాటిల్, దాని మీద అఫర్మేషన్స్ రాసుకోవటం, విజువలైజేషన్ చేయటం అనేది మనం చాలా ఇంపార్టెంట్ అని చెప్పాం కదా. అంటే ఈ స్విచ్ వర్డ్స్ని మననం చేసుకుంటూ, ఓకే, ఆ అఫర్మేషన్స్ని కూడా మనం తలుచుకుంటూ విజువలైజేషన్ చేసుకుంటే ఆటోమేటిక్గా మన మైండ్ పవర్ యాక్టివేట్ అవుతుంది, మనం విశ్వశక్తికి కనెక్ట్ అవ్వడం జరుగుతుందన్నమాట. ఎప్పుడైతే మనం విశ్వశక్తికి కనెక్ట్ అయ్యామో, ఓకే, ఈ యూనివర్సల్ ఎనర్జీ కనెక్ట్ అయ్యామో, ఆటోమేటిక్గా మనకి యూనివర్స్ నుంచి మంచి రెస్పాన్స్ ఇవ్వడం జరుగుతుంది. మనకి అనుకున్నవి అనుకున్నట్టుగా జరగడం జరుగుతుందన్నమాట, మన జీవితంలో జరుగుతుందన్నమాట. ఈ స్విచ్ వర్డ్స్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. బ్రింగ్ గోల్డ్ క్లౌడ్స్ నౌ. బ్రింగ్ గోల్డ్ క్లౌడ్స్ నౌ. బ్రింగ్ గోల్డ్ క్లౌడ్స్ నౌ. ఈ స్విచ్ వర్డ్ని మినిమం 55 టైమ్స్, ఓకే, మ్యాక్సిమం మీరు ఎంత చేయగలిగితే అంత, ఓకే, ఒక 15-20 మినిట్స్ చేయగలిగితే 15-20 మినిట్స్ చేయండి బ్రహ్మముహూర్త కాలంలో చేస్తే. దాంతోపాటుగా మనం మ్యాజిక్ వాటర్ బాటిల్లో అఫర్మేషన్ రాసుకోవటం, దాన్ని విజువలైజ్ చేసుకోవటం అనేది చేయండి. చాలామంది వ్యూవర్స్ మ్యాజిక్ వాటర్ బాటిల్లో వాటర్ ఒక్కసారి పోసి అలా పక్క పెట్టేయాలా, లేకపోతే దాంట్లో వాటర్ పోసి తాగాలా అనే డౌట్ చాలామంది అడుగుతున్నారు. దానికోసం ఇక్కడ క్లారిఫికేషన్ ఇస్తా, ఓకే. మనం మ్యాజిక్ వాటర్ బాటిల్ మీద మనం అఫర్మేషన్స్ యెల్లో కలర్ పేపర్ మీద గ్రీన్ కలర్ పెన్తో మనం రాసుకున్నాం, ఓకే. ఇంకొకసారి మీకు ఆ ఎపిసోడ్ మళ్ళీ చూడండి, ఒకసారి చూస్తే మీకు దాంట్లో క్లారిటీగా అర్థమవుతుంది, ఓకే. మనం యెల్లో కలర్ పేపర్ మీద గ్రీన్ కలర్ పెన్తో అఫర్మేషన్స్ రాసుకున్నాం. అఫర్మేషన్స్ అన్నీ ఎలా ఉండాలి? ఇక్కడ మనం మనీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మీకు ఒక 10 లక్షల రూపాయలు అప్పులు ఉన్నాయనుకుందాం. ఈ అఫర్మేషన్ ఎలా రాసుకోవాలి? నాకు ఉన్న 10 లక్షల రూపాయల అప్పు సులభంగా తీర్చివేసి నేను ఆనందంగా ఉన్నందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు. ఇలా రాయాలంటే మనం అఫర్మేషన్ ఎప్పుడు కూడా జరిగినట్లుగా రాయాలి, ఓకే. చాలామంది ఇక్కడ చూస్తున్నారు వీడియో, బట్ ఫాలో చేసే చోట తప్పులు చేస్తున్నారు. మరీ అందుకే చెప్తున్నాను, అఫర్మేషన్స్ ఈ విధంగా మనం రాసుకోవాలి. నెక్స్ట్, అంటే 2 స్విచ్ వర్డ్ వచ్చి రష్ ఆన్ కౌంట్ నౌ డన్. రష్ ఆన్ కౌంట్ నౌ డన్. రష్ ఆన్ కౌంట్
నౌ డన్. అంటే మాకు ఇంగ్లీష్ రాదు గురుగారు, ఓకే అసలు అది మీరు చెప్పింది మాకు అర్థం కాలేదు అని అనుకోవచ్చు కొంతమంది. ఓకే దానికి ఒక్కొక్క వాడికి ఒక్కొక్క మీనింగ్ ఉంటుంది ఈ సబ్జెక్ట్లో. మీరు ఎవరికైతే ఇంగ్లీష్ రాదో ఓకే వాళ్ళు యూట్యూబ్లో నుంచి ఈ స్విచ్ బోర్డ్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని మీరు పలకడం రాని వాళ్ళు దాన్ని వినే ప్రయత్నం చేయండి. ఓకే లేదు సార్ మేము ట్రై చేస్తామంటే దాన్ని తెలుగులో రాసుకోండి. రష్ ఆన్ కౌంట్ నౌ డన్ అనేది మీరు తెలుగులో రాసుకొని మీరు దాన్ని మననం చేసుకోండి. ఈ మననం చేసుకునేప్పుడు మనం దాన్ని మననం చేసుకునేటప్పుడు మన మనసులో దాని గురించి మననం చేసుకునేటప్పుడు మనం రాసుకున్న అఫర్మేషన్ ఉంది కదా, ఆ అఫర్మేషన్ని విజువలైజ్ చేసుకోండి. అంటే ఇందాక మనం ఏం అఫర్మేషన్ రాసాము, నాకు ఉన్న 10 లక్షల రూపాయల అప్పు సులభంగా తీరిపోయి నేను ఆనందంగా ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని రాసాం. అంటే మనం ఎవరెవరికైతే డబ్బులు ఇవ్వాలి వాళ్ళందరికీ ఇచ్చేసినట్టుగా విజువలైజ్ చేసుకోండి. విజువలైజ్ చేసుకొని మీరు హ్యాపీగా ఉన్నట్టుగా మీరు విజువలైజ్ చేసుకోండి. ఎప్పుడైతే మీరు ఈ స్విచ్ వర్డ్స్ని వాడతారో ఈ అఫర్మేషన్స్ అండ్ విజువలైజేషన్ అనే సబ్జెక్ట్తో ఆ విజువలైజేషన్ పార్ట్ని మీరు కంప్లీట్ చేస్తారో ఆటోమేటిక్గా మీ మైండ్లో ఉన్న పవర్ యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది. ఓకే ఆ విశ్వశక్తికి అంటే యూనివర్సల్ పవర్కి కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే యూనివర్సల్ పవర్కి మీరు కనెక్ట్ అయ్యారో అట్నుంచి యాక్సెప్టెన్స్ రావడం జరుగుతుంది. అంటే విశ్వశక్తి అదే మనం ఒక్కొక్క సిద్ధాంతంలో ఒక్కొక్క రకంగా మాట్లాడుకుంటాం. దేవుడని మాట్లాడుకుంటాం, విశ్వశక్తిని మాట్లాడుకుంటాం, ఓకే యూనివర్సల్ ఎనర్జీ అంటాం, రకరకాలుగా మాట్లాడుకుంటాం. ఏదైనా కానీ ఉండేది ఒకటే. ఓకే ఈ కాస్మిక్ ఎనర్జీ అనేది ఒకటే ఉంటుంది. మనకి దాన్ని చేరుకునే విధానాలు పద్ధతులు డిఫరెంట్ డిఫరెంట్ వేస్ ఉంటే ఉండొచ్చు. ఒక్కొక్క పద్ధతిలో ఒక్కొక్క రకంగా వెళ్తాం. ఓకే మంత్ర జపం, పూజా విధానం, యజ్ఞయాగాదులు, అట్లాగే డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్స్లో ఈ గ్రబవాయ నెంబర్స్, స్విచ్ వర్డ్స్ ఇవన్నీ కూడా. ఓకే మనకి మంత్రాన్ని జపిస్తే ఏ విధంగా విశ్వశక్తికి ఏ విధంగా కనెక్ట్ అవుతామో అదే విధంగా ఈ గ్రబవాయ నెంబర్స్, ఈ స్విచ్ వర్డ్స్ కూడా పనిచేస్తాయి అని చెప్పి సైంటిఫికల్లీ ప్రూవెన్ సబ్జెక్ట్ ఇది. ఓకే అంటే 100 మెంబర్స్ కనుక చేస్తే దాంట్లో 70-75% సక్సెస్ రేషియో ఉన్నవి మాత్రమే మనం ఈ ప్లాట్ఫామ్ మీద మనం డిస్కస్ చేసుకుంటున్నాం. కాబట్టి ఒకటే అర్థం చేసుకోండి, ఇక్కడ సక్సెస్ రావడానికి కారణం మెయిన్గా మీ యొక్క మైండ్ పవర్. మీ యొక్క మైండ్ పవర్ ఎంత అద్భుతంగా యాక్టివేట్ అయితే అంత అద్భుతంగా మీకు రిజల్ట్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఓకే మరొక మంచి విషయంతో మళ్ళీ ఇంకొక నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. హరి ఓం శివం.